హలో హాయ్ అండి నమస్తే నేను మీ మహా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అదర్ హో మహా ఈరోజు ఎమ్మి ఎమ్మి ఫ్రూట్ కస్టర్డ్ని ఇంట్లోనే ఐదే నిమిషాల్లో ఎలా చేసుకోవాలో చూద్దాం ఇప్పుడు స్టవ్పై గిన్నెని పెట్టి అందులో ఒక కప్పు పాలను తీసుకోవాలి పాలను బాగా మరిగించుకోవాలి టూ టేబుల్ స్పూన్ కస్టర్డ్ పౌడర్ని కాచి చల్లార్చిన పాలల్లో వేసి కరిగేంత వరకు కలుపుకొని పక్కన పెట్టుకోవాలి త్రీ టేబుల్ స్పూన్ షుగర్ని మరిగించిన పాలలో వేసి కరిగించుకోవాలి షుగర్ అంతా కరిగిన తర్వాత పక్కన పెట్టుకున్నాం కదా కస్టర్డ్ సిరప్ని ఇందులో వేసి బాగా కలుపుకోవాలి ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కొద్దిగా ఇవ్వాలి ఇప్పుడు అందులో సన్నగా కట్ చేసిన బాదం చిన్న చిన్న ముక్కలుగా చేసుకున్న కాజు వేసుకుని ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు బాగా చల్లారిన తర్వాత అందులో సన్నగా కట్ చేసిన యాపిల్ దానిమ్మ స్లైసెస్గా చేసుకున్న బనానా వేసుకుని ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు అందులోనే కొద్దిగా కిస్మిస్ సన్నగా కట్ చేసిన డేట్స్ అన్నిటినీ ఒకసారి కలుపుకోవాలి సర్వింగ్ బౌల్లోకి తీసుకున్నాను అంతేనండి టేస్టీ టేస్టీ ఎమ్మి ఎమ్మి ఫ్రూట్ కస్టర్డ్ రెడీ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి